కొమురవెల్లి మండలం లెనిన్ నగర్ గ్రామంలో అధిక వర్షాలకు నష్టపోయిన రైతులను పంట పొలాలను కొమురవెల్లి మండల వ్యవసాయ అధికారి నరేష్ గారితో కలిసి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సునాది భాస్కర్ పరిశీలించారు. లేకపోతే మాన్యువల్ మనుషులతో గోపించుకోవాలి, వాళ్ళు కూడా ఇట్లా కట్టుకుంటే కొద్దిగా అవుతుంది. లేకపోతే గింజను అట్లే పెట్టిన కిందనే మొత్తం మునిగిపోతుంది. మొత్తం దోమ వచ్చేసింది బాగా, ఎంత దోమన కింద దోమనే ఎంత దోమ వచ్చేసింది సన్న రకం కాబట్టి తొందర వస్తుంది దోమ, కింద నల్లగా అయిపోతుంది చూడండి. ఇట్లా ఇట్లా అట్లా కట్టుకుంటే మనం కొంచెం వర్క్ పని చేస్తుంది. ఇరవై పట్టుకొచ్చింది, ఎరువు సరిగ్గా దోమ ఇదంత దోమ అటాక్ వల్ల దోమ దోమే సరే కరెక్ట్ దోమ కరెక్ట్ కావాలి. ఎందుకు పడిపోతుంది అంటే తొందర వర్షానికి ఏం పడిపోదు, మన కింద దోమ పోటు వచ్చి ఆ దోమ అనేది తడుకో మొత్తం ఆగా కింద బలం లేకుండా బలం లేకుండా మన బక్క అయిపోతే ఇట్లా రోగం పక్కన. ఇది కూడా అంత చిన్న సిరిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని లేనినగరు గ్రామంలో గత నెల రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి, నిన్న కురిసినటువంటి అతివర్షానికి, సుమారు 4-5 గంటల పాటు కురిసినటువంటి వర్షానికి నోటికొచ్చినటువంటి వరి చేర్లు కానీ, పత్తి కానీ, మొక్కజొన్నలు కానీ మొత్తం కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ అతివర్షాలకు నష్టపోయినటువంటి ఈ రైతాంగాన్నంతా కూడా ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. దాదాపుగా ఇక 2-3 రోజులు వారం రోజులు అయితే కోసుకొని పంట దగ్గరికి వేసుకున్నటువంటి సందర్భంలో ఈ పంటలు ఈ రకంగా నష్టపోవడము చాలా బాధాకరము. ఈ నష్టపోయినటువంటి రైతాంగానికి అందరికి కూడా ప్రభుత్వము నష్టపరిహారము గతంలో ఏదో నామమాత్రంగా చేసినట్లు కాకుండా ఈ సంవత్సరం ఖచ్చితంగా వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ పంటలన్నింటి కూడా ఈరోజు మండల వ్యవసాయ అధికారి గారు నరేష్ సార్ గారు సందర్శించడం జరిగింది. ఈ నష్టపోయిన రైతాంగం పరిస్థితి కూడా చూడడం జరిగింది. కావున ప్రభుత్వము ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా, లేని పక్షంలో రైతాంగాన్ని ఐక్యం చేసి ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం.